హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు నాతో పాటు ముగ్గురు మునగాళ్ళు ఉన్నారు ఎవరు ఈ ముగ్గురు మునగాళ్ళు అనుకుంటున్నారు కదా ఎస్ నిజంగానే అండి జూనియర్ చిరంజీవి గారు జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అండ్ జూనియర్ రామ్ చరణ్ గారు సీరియస్లీ నాకు ఈ ఈరోజు ఈ త్రీ కాంబో చూస్తే వాహ నిజంగా సీఎం అంటే ఒక ఫ్యామిలీలో ముగ్గురిని కూర్చోబెడితే ఎలా ఉంటారో నాకు అలానే కనిపించింది సో మరి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా సో మా జూనియర్ టీంతో స్మాల్ చిట్ చాట్ చేసేద్దాము సో ఎలా ఉండబోతోంది ఫన్ అనేది అలానే చూస్తూ ఉండండి చూస్తున్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే మరి మన మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే విషయస్ చెప్పేస్తారా మరి భగవంతుని మళ్ళా మళ్ళా నాకు ఇస్తే ఇలాంటి అన్యన్ ఇవ్వాలని కోరుకున్నాను నేను హాయ్ చిరంజీవి గారు మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే మా చిరువు గారు ఇలాగే చెప్తారా అలాగే చేస్తారు ఆయన ఇలాగే చేస్తారు అలాగే చెప్తారు సో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారా అన్నయ్యకి మరి బర్త్డే విషెస్ అన్నయ్య గారి గురించి చెప్పడానికి ఉంది అందరికీ తెలిసిన వ్యక్తి ఎన్నో ఎంతో మందిని తీర్చిదిద్ది ఇట్లా సినిమా పరిశ్రమకు ఒక మైల్ స్టోన్గా మిగిలిన అన్న గురించి నేను కొత్తగా విషయం చెప్పలేకపోవచ్చే కానీ ఇప్పుడు కానీ కొన్ని కోట్ల మంది గ్రీటింగ్స్ అన్నీ ఉన్నాయి ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా అన్నయ్య కలుసుకోవడం చాలా సంతోషాన్ని హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ రామ్ చరణ్ సార్ హాయ్ మేడం ఎలా ఉన్నారు ఫైన్ మేడం నిజంగా ఇప్పుడు ఆచార్యలు మీ ఇద్దరిని ఎలా చూస్తాము అంటే చిరంజీవి గారిని రామ్ చరణ్ గారిని ఎలా చూస్తాము అలా కనిపిస్తున్నారు ఇద్దరు అన్నయ్య చరణ్ బాబు ఇద్దరు ఒకలా వాళ్ళ వాళ్ళ బంధం చూస్తుండే ఒక్కోసారి నాకు కొంచెం జలసి అనిపిస్తూ ఉంటుంది చరణ్ బాబు నాకు తమ్ముళ్ళు లెక్క ఇంకా చిరంజీవిని గారంటే నాకు దైవంతో సమానం అట్లాంటి అన్నయ్య పుట్టినరోజు జరుపుకోవడం వారి మధ్య నేను కూడా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య ఇట్లాంటి పుట్టినరోజు ఎన్నోసార్లు జరుపుకోవాలి నాకు అన్నయ్య లాంటి ఒక భగవాన్ ఇచ్చినటువంటి బహుమాన్ అన్నయ్య అది నేను మర్చిపోలేను భగవంతుని మళ్ళా మళ్ళీ నాకు అన్నయ్య ఇస్తే ఇలాంటి అన్నయ్య ఇవ్వాలని కోరుకున్నాను హ్యాపీ బర్త్డే డాడీ హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ అసలు నిజంగా అంటే రియల్ గా చూస్తున్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే సూపర్ అండి సో మరి రియల్ గా మరి మన మెగాస్టార్ చిరంజీవి గారికి మీ నోటితో హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేస్తారా మరి అన్నయ్య గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు కోట్ల హృదయాల్లో ఆయన స్థానం ఎంతోమందికి ఆదర్శం ఇట్లాంటి వ్యక్తి ఒక సినిమా పరిశ్రమలో ఉండి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యువత ఈ రోజున పరిశ్రమలో అడుగుపెట్టి ఉన్నత స్థాయికి వెళ్తున్నారంటే కారణం చిరంజీవి గారు ప్రతి హావభావాలు మొదలుపెట్టి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కరోనా లాంటి ఒక విపత్కర పరిస్థితుల్లో మా అన్నయ సమానులు చిరంజీవి గారు చేసినటువంటి సేవలు అది ఇప్పటికీ కూడా అనేక గుండెలు నిలిచిపోయింది అట్లాంటి మహానుభావుడు బ్లడ్ బ్యాంక్ ద్వారా నేత్ర దానం ద్వారా మంది సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి మాకు మా అందరికీ దైవ సమానులు అలాంటి ఆ గొప్ప వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఒక వేదికగా ఇక్కడ కూర్చోవడం అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు అన్నగారికి మీరు ఎట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి నాకు భగవంతుడు మిమ్మల్ని ఆయుర్గ్యాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ నేడిన బ్రతికే మాలాంటి ఎంతో మంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం మీ ఆశీస్సులు కూడా మాకు కావాలి థ్యాంక్ యూ చిరం గారు చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎందుకంటే నాకు చిన్నతనం నుంచే పసివాడి ప్రాణం మూవీ అనుకుంటా చిరంజీవి గారి లోయలో కన్యాకుమారిలో అట్లా నా చైల్డ్ ఏజ్ నుంచి కూడాను చిరంజీవి గారి అభిమాని నాకు తెలియకుండానే అభిమానిని అలా ఎంతో మంది కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి మా చిరంజీవి గారికి ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు కొన్ని లక్షల మందికి ఆయన చేసినటువంటి సర్వీసు మామూలుది కాదు అలాంటి ఒక మెగాస్టార్ గారికి నేను అభిమానిని అని చెప్పుకోవడం నా అదృష్టం ఇన్ని కోట్ల మంది అభిమానిస్తున్నారు అంటే కారణం వారు నటనా జీవితమే కానివ్వండి వారి సేవా జీవితమే కానివ్వండి మా అందరికీ ఎంతో ఆదర్శం అటువంటి మా చిరంజీవి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారు ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే చిరంజీవి అని మిమ్మల్ని చూస్తూ నా చిన్నప్పటి నుంచి కూడా మీరంటే చాలా ఇష్టం నాకు మీ డూప్ చేయాలి మీతో ఇలాగా మీ డూప్కా చేయాలని చెప్పేసి ఎప్పటినుంచో అనుకున్నవాన్ని అలాగే నాకు ఇంత అదృష్టం వచ్చింది మీ డూప్గా చేసి ఇంత ఉన్న స్థానంలో ఉన్నాను చాలామంది కూడా చిరంజీవిలో ఉన్నారు చిరంజీవి సరికి నేను నేను కూడా ఇంకా చిరంజీవి అయితే చిరంజీవే అన్నయ్య అన్నయ్య ఎప్పుడైనా సరే అన్నయ్య అందరి ముందు కూడా అందరు ఆశీలతో బాగుండాలి ఎప్పుడు కూడా ఎల్వేలు కూడా ఇంకా ఎన్ని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోగలవు అన్నా మా కళాకారుల తరపు నుంచి మీకు జన్మదిన శుభాకాంక్షలు ఉన్నాయా దై చిరంజీవా సూపర్ 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 అండి ప్రాపర్ ఎక్కడ అంటే ఈ గెటప్స్ రావడం కానీ ఇలా ఎప్పుడు స్టార్ట్ చేశారు మీకు ఫస్ట్ మీరు చిరంజీవి గారిలో ఉంటారని ఎలా చెప్పడం జరిగింది సో అంటే మీ లైఫ్ స్టైల్ ఏంటి నాది చాలా చిన్న కుటుంబం అండి అయితే చిరంజీవి గారి సినిమాలో చిన్నప్పటి నుంచి చూసేవాడిని నాకు ఎప్పటి నుంచి అంటే ఇలా మాలాగ డూపులు చేసి చేసేవారు పండగలకి దానికి చేసేవారు చేసేటప్పుడు వాళ్ళ ఎవరైనా వచ్చి చిరంజీవి రాజు స్టేజ్ మీద కనపడవారు చిరంజీవి చిరంజీవిగా ఉన్నారంటే చిరంజీవిలో ఉండమైతే ఆయన నేను కూడా అలాగే చేయాలా అంటే ఆయన అంటే అంత పిచ్చి అని నాకు చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి అంటే అంత పిచ్చి ప్రజరాజ్యం గురించి రెండు మూడు సార్లు రావడం జరిగింది మా ఏరియాలోకి అప్పుడు కూడా అన్ని గురించి ఇంకా ఉండబట్టలేక ఎన్నెన్నో విషయాలు చాలా గ్రాండ్గా చేసాము ఆయన ప్రతి పుట్టినరోజు కూడా నా ఏరియాలో చాలా చేసుకుందాం అండి నా అంతటికి నేను డబ్బులు పోగేసుకుని చేసుకుని సరదాగా పిల్లలకి చాగులీ పెంచుతారు ఫ్రెండ్స్కి రప్పించడాలు చేయడాలు అన్నీ జరిగాయి ఒకరోజు ఒక బ్రదరు షో చేస్తుంటే చూసాం చూసిన తర్వాత అందరూ అనేవారు నువ్వెందుకు చిన్న చిన్నప్పటి నుంచి చిరంజీవి వండిపించు కదరా చిరంజీవిలా చేయ చేయలేవేటనే ఆయన ఎక్కడ మనం ఎక్కడ అని సరే సరే ఒకసారి ట్రై చేయి ఏమైందని చెప్పేసి ఆయన సినిమాలు చూసి ఆయన పాటలు చూసి చిన్న మేనరజీ వచ్చేది ముందు స్టార్టింగ్ ఫర్లో మేనరజీ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు డూప్గా మేకప్ చేసుకొని ఒకరోజు అద్దంలో నేను నేను అద్దంలో చూసుకుంటే యాజేజ్ కళ్ళు అలా ఉంటాయి చిరంజీవి లాగా అని చెప్పేసి అనేసరికి అలాగే చేశాను చేసిన తగ్గ అలాగ అలాగ ఒకరోజు ఒకరోజు నా ఫ్రెండ్స్ ద్వారాగా అలాగే మా సీనని ద్వారాగా ఇంకా ఈ రోజుకి ఈ స్థాయిలో ఉన్న కారణం వాళ్ళందరే సూపర్ అండి సో అంటే ఫస్ట్ ఎప్పుడు చిరంజీవి గారు వేసుకున్నారు అంటే ఏ ఏ టైంలో ఎలాంటి ఫంక్షన్ ఎలా ఫంక్షన్ అంటే రీసెంట్గా ఒక మా సిస్టర్ గారికి మిచ్చిర్ ఫంక్షన్ జరిగే టైంలో కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు ఆర్టిస్టులు వచ్చిన తర్వాత నేను నార్మల్ డాన్సర్ అంటే అప్పుడు కూడా చిన్న చిరంజీవి పాటలకే చిరంజీవి పాటలకే వేసేవాడిని వచ్చేసరికి వాళ్ళందరూ చిరంజీవి రాలేదు చిరంజీవి ఒకసారి ట్రై చేయండి మనోడు ఉన్నాడుగా చేస్తారంటే చేయమన్నారు చేసామండి చేసిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్ బాగుంది నువ్వు ఎక్కడుండవలసింది కాదు బయట ఈవెంట్లు వస్తే ఈవెంట్లు వస్తావా రావాలంటే వస్తానండి అంటే చిరంజీవి అంటే అంత అబ్బమాన నా డబ్బులు కొడొద్దు అట్లా నేను చిరంజీవి గారు అంటు నాకు అని చెప్పేసిన తర్వాత ఈవెంట్లకు వెళ్ళిన తర్వాత నేనంటూ నాకుంటూ గుర్తింపు రావాలి అంటే జనంలో డబ్బుల గురించి కాకుండా నాకుంటూ గుర్తింపు ఉండాలి అంత స్థానం కాకపోయినా చిన్న దాంట్లో పావలవంతో చూస్తారు కదా అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది సో అలా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది నా జర్నీ ఎక్సలెంట్ అండి సో మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటూ ఉంటారు అంటే ఫ్యామిలీ వైఫ్ పిల్లలు మా వైఫ్ నాకు సహకరించిందండి మా వైఫ్ లేకపోతే ఈ రోజు నా ఈ స్థానంలో నేను ఈ ఫీల్డ్కి పరిచయం చేసి ఇంకా ఈ ప్ర ఈ ప్రపంచాన్ని కొద్దిగా తెలియపరిచినంత కారణం ముగ్గురు ముగ్గురు ఫస్ట్ మన మా సీనన్య మా బ్రదర్ నెక్స్ట్ మా వైఫ్ తర్వాత నాకు కాలసం బాగా వెత్తి ఆయన చనిపోయారు పవన్ కళ్యాణ్ చేసేవారు సురేష్ అని ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే తీసుకొచ్చారు ఈ ఫీల్డ్కి ఆయన ద్వారాగా మా అన్నయ్య సినన్నయ మా వైఫ్ అలా ప్రోత్సహించిన తర్వాత కొద్దిగా కొద్దిగా డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ రోజుకి ఈ స్థానంలో మేము ముందు కూర్చున్నాం ఎక్సలెంట్ కాంత నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఏంటంటే మనం అంటే మీరు జూనియర్ పవన్ కళ్యాణ్ గారులా ఉంటారు మీరు జూనియర్ రామ్ చరణ్ గారులా ఉంటారు మీరు జూనియర్ చిరంజీవి గారులా ఉంటారు అంటే ఈ గెటప్స్ వేసేటప్పటికి అంటే మీలో మీకు ఎలాంటి బాధ్యతలు ఎలాంటి రెస్పెక్ట్ ఎలా వచ్చేస్తుంది మీరు దాన్ని ఎలాగా మేనేజ్ చేసుకుంటారు ఆ డ్రెస్ అయ్యి కలం తల్లి ఇచ్చిన వరం అండి కలం తల్లి ఇచ్చిన వరం మాకు అది ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులు సినీ ఇండస్ట్రీ ఏలినోళ్ళు వాళ్ళ ముఖాలు మన దళిలో లాక్కున్న వాళ్ళు చేసుకుంటున్నామంటే చాలా కష్టం అండి అది సాధ్యమైన పని కాదు అది కానీ ఆ దేవుడి కలం తల్లి ఇచ్చిన వరానికి మాకు ఆటోమేటిక్గా ఇంకా వర వచ్చింది బ్యానరస్ ఇంకా డైరెక్టర్గా ఆయన ఇప్పుడు చిరంజీవిలా చేస్తాను కాబట్టి డూప్ చేస్తాను కాబట్టి నాలో ఆయన ప్రవచిస్తూ ఉంటుంది ఇంకా ఆయనలాగే చేయాలా మరి విత్తడ్గా నార్మల్గా గేట్ ఉండదు తర్వాత నుంచి వాళ్ళు వాళ్ళ గేటప్ తీసిన తర్వాత ఆయన చేయాలి సూపర్ మీరు అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే రామ్ చరణ్ గారిలో ఉండేటప్పుడు కానీ అతని గెటప్లో ఉండేటప్పుడు కానీ మీరంటే ఎదుటి వ్యక్తులతో ఉండే బిహేవియర్లో యాటిట్యూడ్లో చేంజెస్ కొన్ని ఉంటూ ఉంటాయి కదా మనకే తెలుస్తుంది ఏంటి నేను ఎలా అయిపోతున్నాను ఏంటి నన్నే ఇలా అంటే అవి ఎలా క్యారీ చేయగలుగుతున్నారు నార్మల్గా మేము ఉన్నప్పుడు ఇవి గుర్తురావండి వన్స్ రామ్ చరణ్ గారి మేకప్తో ఆ కాస్ట్యూమ్స్తో స్టేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళినా టీవీ షోలకి వెళ్ళినా కూడాను వారి కోట్ల మంది అభిమానులు ఉంటారు వాళ్ళందరూ షోలు చూస్తారు కాబట్టి కష్టపడాలి ఎంటర్టైన్ చేయాలి జాగ్రత్తగా చేయాలి అని ఇంకా మాలో మేమే కష్టపడి బాగా ప్రాక్టీస్ చేసుకొని కానీ ఆ షోలకి వస్తాం అటెండ్ అవుతాము అదే సో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అలా ప్రజెంట్ చేయడానికే ట్రై చేస్తాం నార్మల్ టైంలో రామ్ చరణ్ చిరంజీవి అని చెప్పుకోవడానికి ఆ సాహసం చేయమండి ఓన్లీ మేకప్ వేసుకున్నప్పుడే ఆ త్రీ అవర్స్ ఈవెంట్లో మాత్రమే అంతేనండి అంతకంటే మా టైంలో మా రియల్ లైఫ్లో మేము ఇంకా మామూలుగానే ఉంటాం మామూలు మనుషులు ఇంకా ఈ గెటప్స్లో ఉండేటప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు తిట్టడాలు ఇలాంటివి చాలా మాకు ఈ ఎక్కడ తప్పుగా చేస్తామో అనే షోలోని స్టేజ్ మీద కూడా ఏ తప్పు చేస్తున్నా జనాలు ఊరుకోరు ఇప్పుడు మా ఒరిజినల్ క్యారెక్టర్స్ కావు కదా మేడం ఇవి మేము ఒక హీరోని చూపిస్తున్నాం ఆడియన్స్కి అది జాగ్రత్తగా ఉండాలి కదా మా ఇష్టం వచ్చినట్టు మేము బిహేవ్ చేయాలంటే ఓకే ఒక ఒరిజినల్ క్యారెక్టర్ పర్సన్ ఈవెంట్కి వెళ్ళాలంటే వాడి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు రామ్ చరణ్ పేరు వాడుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అలాంటిది అవకాశమే ఉండదు ఒబిడియట్లీగానే ఉంటాం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూస్తేనే భయం భయంగా ఉంటుంది ఏంటో రియల్గా ఒక్కసారి ఇలా 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 చూడగానే అమ్మో పవన్ కళ్యాణ్ గారు అని అనిపించేంత ఇదిగా ఉందండి అసలు నిజంగా సో మీరు ఎలా ఉంటారు అంటే బయటకు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేటప్పుడు కానీ నేను చాలా సందర్భాల్లో చెప్పానండి నన్ను నేనుగా మర్చిపోయి చాలా కాలం అయింది నా దినచర్య మొదటి ఉదయం మొదలు పెట్టిన దగ్గర నుంచి పడుకునే వరకు నేను ఆయనతోనే నేను ఆయనే అనుకుని జీవిస్తాను వాస్తవానికి నేను నడిచిన మాట్లాడుకున్నా చూసారు ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా మీరు మాకు పవన్ కళ్యాణ్ గారులాగే మాట్లాడుతున్నారు ఇది గెటప్ అని నేను ఎప్పుడు అనుకోను నేను ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ని లాంగ్వేజ్ ట్రైనర్ అయినప్పటికీ నేను ఆ జీవితాన్ని ఎప్పుడో వదిలేసి ప పెట్టి కళ్యాణ్ సార్ని నేను నా జీవితానికి అన్వయించుకున్నాను అన్నట్టుగానే ప్రతి సందర్భాల్లో కూడా అట్లాగే ఉంటాను ఇదొక వేషం నేను ఎప్పుడు అనుకోను ఎవరని పిలిచినా కూడా నేను ఒప్పుకోను ఎందుకంటే నేను ఆయనకి ఒక అభిమానిగా కాదు ఎప్పటికీ ఆయన ఫాలోవర్ని అంతే కళ్యాణ్ సార్ ఐడియాలజీ కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన పాటించే ఆ యొక్క ధర్మం సత్యం ఇట్లాంటివి అనేవి చాలా నన్ను ఎప్పుడూ చాలా ఇంప్రెస్ చేస్తూ ఉంటాయండి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండడం వల్ల ఆయన మాటల్లో ఎంతో సత్యాన్ని గ్రహిస్తూ ఉంటాను ఎప్పుడం అట్లాంటి వ్యక్తికి నేను అభిమానిగా కన్నా ఒక ఫాలోవర్గా ఉండడం చాలా ధర్మం అదే నేను పాటిస్తా అదే నా జీవితం ఇంకా అంత కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటూ ఉంటారు నా కాడి నలుగురు మోసే వరకు జనసేనతోనే కళ్యాణ్ సార్ ఐడియాలజీలతోనే ఆయన ఏ విధంగా ఉంటే ఏ విధంగా జీవిస్తా ఆ విధంగానే జీవిస్తాను అంటే వ్యక్తిగత జీవితాన్ని నేను ఎప్పుడు విమర్శించదలుచుకోలేదు కానీ ఆయన జీవిత ఫిలాసఫీ ఏంటంటే లివ్ సింపుల్ అండి అంతే అదే ఫిలాసఫీని జీవితంలో పెట్టుకొని నేను కూడా అట్లాగే ఉంటాను ఇంకా ఆయనే నేను అంతే ఆత్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది అది భగవంతుని ఆత్మ నేను చూడలేదు కానీ మా సార్ ఆత్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది సూపర్ అండి కంప్లీట్గా ఓన్ చేసేసుకున్నారు మీరు ఓనే ఉందండి ఇంకా ఇంకా ఆయనలాగా ఫీల్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడు అంటే ఆ మిరాకిల్ అనాలో మ్యాజిక్ అనాలో ఆ స్పిరిట్ ఎప్పుడు మాతోనే ఉంటూ ఉంటుంది థ్యాంక్ యూ అండి అంటే ఆయన ఒక సంచేషన్ అండి కళ్యాణ్ గారు నేను చాలా సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పాను కళ్యాణ్ సార్ అనేది ఆయన కొన్ని కోట్లకి ఆస్తి పడులండి తిన్నా తిరగిన ఆస్తి కాలు తీస్తే కాలు వెంటనే చేసే సేవకులు ఇలా అంతా ఉన్నప్పటికీ జనం కోసం బ్రతకాలి సమాజం కోసం మన ఏదైనా చేయాలని వ్యక్తికి అట్లాంటి గొప్ప వ్యక్తికి భగవంతుడు నన్ను అలా కనెక్ట్ చేయడం నేను ఆయనలాగా ఉండాలనుకోవడం అసలు అది ఇది ఒక మెరాకిల్ అండి సూపర్ అట్లాంటి వ్యక్తికి జీవితాంతం కూడా ఆ ఫాలోవర్గానే ఉంటాను ప్రతిరోజు కూడా జనసేనకు సంబంధించి నా తరపు నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాను అంతా చేస్తూ ఉంటాను ఎక్సలెంట్ అండి సో మీరు ఈవెంట్స్లో ఎలాగా అంటే లైక్ వాళ్ళు కాల్ చేయడం ఈ ఎలా అటెండ్ అవుతుంటారు వాళ్ళు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు లేదంటే రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి ఇతను ఒక కమిట్మెంట్ ఉంటుంది ఒక డెడికేషన్ ఉంటుంది వర్క్ లో వాళ్ళు అయితే న్యాయం చేయగలరు అనుకున్నప్పుడు పిలిచినప్పుడు మేము కూడా చిత్తశుద్ధితో వెళ్తామండి ప్రతి ఎక్స్ప్రెషన్స్ మొదలుపెట్టి ఆ బాడీ లాంగ్వేజ్ వరకు ఆ ఓన్ చేసుకొని అట్లా ఉంటుంది ప్రతి మూమెంట్ కూడా చరణ్ బాబు ఆయన ఇంతకుముందు ముందు చేసిన టీవీ షోలో చూస్తే కంప్లీట్ అండి ఇంకా ఆయన ఇంకెంత ఎంత ఇన్వాల్వ్మెంట్ అయి చేస్తారో అంటే కాస్ట్యూమ్స్ అయితే వేయకపోవచ్చు అంటే అతని డెడికేషన్ అంటే అతను రెడీ అవ్వడం లాస్ట్ టైం చూసేటప్పుడు ఇప్పుడు చూసేటప్పుడు అతని డెడికేషన్ ఎంత ఉంటుంది అనేది నాకు అర్థమైపోయింది థ్యాంక్ యూ అంటే కాస్ట్యూమ్ అప్పుడే కదండి జనరల్ కాస్ట్యూమ్ వేసినప్పుడు మాత్రమే కాదు దాని వెనకాల బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ ప్రతి రోజు కూడా ఎంతో ఆయన్ లాగా ఉన్నాము ఆయన్ చేయాలి మనం ఆయనగా చేయాలి గ్లామర్ కానీ మాట్లాడిన కానీ ఆయన ఉండాలి అంటే సాధారణ జీవితం ఎంత ఉంటుంది కానీ డెడికేషన్ అన్నారు కదా మేడం నాకు చిన్న ఉదాహరణ చెప్పాలనిపించింది ఎందుకు డెడికేషన్ అంటే నేను ఎంఎస్సి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో చేశాను యాక్చువల్లీ మా బావగారు ఒకసారి చిరుత సినిమా వచ్చినప్పుడు సైడ్ నుంచి చూస్తే కొంచెం రామ్ చరణ్ గారి పోలికలు కనిపిస్తున్నాయి అన్నాడు అంతే ఇంకా ప్రతిరోజు వెళ్ళడం అద్దంలో చూసుకోవడం ఉన్నానో లేదో తర్వాత అన్నాడు కదా అదే పనిలో ఉన్నాను టెర్రస్ పైకి వెళ్ళేవాడిని ఆ వాకింగ్ స్టైల్ టాకింగ్ స్టైల్ ఎలా మాట్లాడుతున్నారు చరణ్ గారు ఎలా చూస్తున్నారు కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు కామెడీగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు డ్యాన్స్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ చేసేవాని ఆ టూ థౌజండ్ లెవెన్ మేడం ఎవ్రీ ఫ్రెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు నాగార్జున యూనివర్సిటీలో మా ఫ్రెండ్ చాలా హెల్ప్ చేశారు ఆ తర్వాత దిలీప్ గారని చిరంజీవి గారు డూప్ చేసేవారు గుంటూరులో ఆయన గారు ఒకసారి పిలిపించి ఈ ఫీల్డ్లోకి తీసుకురావడం జరిగింది తర్వాత బాలకృష్ణ డూబ్ సుజుబాబు అన్నీ అప్పటి నుంచి ఇప్పటివరకు అన్నీ నాకు సలహాలు ఇస్తూ ఉంటాడు ఈ ఫీల్డ్లో ఇప్పుడు ఇది అయిపోయింది నేను ఈవెంట్స్ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన అమౌంట్తో ఫర్దర్ కోర్సులు నేను స్టడీ చేసుకోవడానికి ఉపయోగించుకున్నా నా అమౌంట్ని ఈవెంట్స్కి వెళ్ళడం బీఏడ్ కానివ్వండి ఇంకేమన్నా కోచింగ్ గ్రూప్స్ కానీ వీటికన్నా కోచింగ్కి వెళ్ళడానికి ఇలా షో చేసుకోవడం అంటే ఇవి ఈ మనీ నాకు ఎక్కడి నుంచి వచ్చాయి చరణ్ గారిని నేను ప్రజలకు చూపించి ఎంటర్టైన్ చేయడం వల్ల వచ్చినాయి అంటే చరణ్ గారి వల్ల నాకు ఆ డబ్బు వచ్చింది ఎక్కడో నాలుగు గోడల మధ్య ఉండాల్సిన నేను ఈరోజు చరణ్ గారి ఫేస్ని శరణ్ గారి పేరుని వాడుకోవడం వల్ల నాకు ఇంత పేరు వచ్చింది కనుక ఆయనకి ఎప్పుడు సరే నేను మంచి పేరు వచ్చే కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు కూడా చాలా చేశాను మేడం ఎక్సలెంట్ అండి మా నాగార్జున యూనివర్సిటీలో ఉన్నప్పుడు అనాథాశ్రమ నిర్మాణం కోసం ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ డొనేట్ చేయించాను ఆ తర్వాత ఖమ్మం భక్తరాజం దాస్కర్ క్షేత్రంలో రెండు వేల పద్నాలుగులో అనాథ పిల్లల కోసం కొంత ఫండ్ గ్యాదర్ చేసేసి అక్కడ వాళ్ళకి మదర్ అనాథాశ్రమం వాళ్ళకి ఇచ్చాను ఆ తర్వాత ఒక చిన్న పాప అండి ఒక బస్ కండక్టర్ కూతురు భద్రాశలం ఆ పాపకి గాసర్ డిసీజ్ అని ఒక లక్ష మందులు ఒక్కరికే వస్తుంది మన స్టేట్ మొత్తం మీద ఏడు కేసెస్ ఉన్నాయి అవి ఆ పాప కోసం ఏనుకూర్ మరియు జులూర్పాడి అనే ప్రాంతాల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి లైవ్లోనే వాళ్ళు వచ్చి అమౌంట్ ఇస్తారు పాప స్టేజ్ పైన ఉంటుంది అలా ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం పెట్టి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఆ ఎంఐకి హెల్ప్ చేశాను ఆ తర్వాత చంద్రగుండలో ఒక పాప ఈ బ్రెయిన్లో కనుతులు వచ్చి వెళ్తూ వెళ్తూనే పడిపోద్ది చాలా పేద కుటుంబం ఇవన్నీ నేను న్యూస్ పేపర్లో చూసేవాడిని చూసి నేను ఈవెంట్స్కి వెళ్తాను అమౌంట్ వస్తున్నాయి అది కాదు కదా మా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు ఎంతో చేస్తున్నారు సర్వీసు వారు అభిమానిగా చెప్పుకుంటున్న నేను ఏదన్నా ఒకటి చేయాలి నా అభిమాని పర్వాలేదు బాగా చేస్తున్నాడని మా హీరో హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి నేను ఆ పాప కోసం ప్రోగ్రామ్ పెడితే అక్కడ ఒక ఎయిటీ సిక్స్ థౌజండ్ వచ్చాయి ఎక్సలెంట్ అలా ఆ పాపకు డొనేట్ చేశాను అది చూసి అక్కడ లోకల్లో ఎమ్మెల్యే గారు ఒక కామన్ పర్సన్ ఎంత చేస్తే మనం ఎంత చేయాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్కి ఫార్వర్డ్ చేశాడు ఆ విషయాన్ని ఇది మేడం విషయం మేము చరణ్ గారిని కానివ్వండి చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఆరాధిస్తామంటే ఎంత గౌరవిస్తామంటే అది ఒక వారు ఎప్పటికైనా సరే మా అభిమానులు మేమే కాదు మేడం చిరంజీవి గారి అభిమాని ప్రతి ఒక్కరు ఇలాగే ఉంటారు ఇది ఫిక్స్ ఈరోజు సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయంటే వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి కూడా అంతలా ఆరాధిస్తారో లేదో తెలియదు ఎప్పుడండి వన్ మంత్ నుంచి స్టార్ట్ అయిన సెలబ్రేషన్స్ అంత భక్తులు ఉన్నారు మేడం చిరంజీవి గారికి అభిమానులు కాదు భక్తులు ఉన్నారు అందులో మేము ఒక సాధారణమైన వ్యక్తులు అంతే దట్స్ ఇట్ మేడం ఎక్సలెంట్ అండి నిజంగా అంటే మీకు అనిపిస్తుంటుందా మా మేము అలా ఉంటాం ఎప్పుడైనా మా రియల్గా హీరోని కలవాలి కలిసి ఈ విధంగా మాట్లాడాలి అంటే జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు అంతా చిరంజీవి గారు పక్కనే ఉన్నారు చాలా లక్కీయస్ట్ పర్సన్ అతను మీరు ఇప్పుడు అన్నారు కదా వారు కూడా మాలాంటి సాధారణ వ్యక్తులను కూడా డైరెక్ట్గా ఇంటికి పిలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి మేడం చరణ్ గారు కానివ్వండి చిరంజీవి గారు కానివ్వండి రీసెంట్గా కూడా జరిగింది అది నేను చిరంజీవి గారిని మన రామోజీ ఫిలిం సిటీలో కలిసినప్పుడు భయమేస్తుంది కానీ అంటే ఆనందంగా ఉంది అయ్యో మా బాస్ ఎదురుగా ఉన్నారు ఫస్ట్ టైం నేను రియల్గా చూస్తున్నాను ఇంకా మళ్ళీ ఇప్పుడు తప్పితే నేను కలిసే అవకాశం రాదు అని చెప్పి సార్ నమస్తే సార్ అంటే ఇలా పిలిచి భుజం భుజం తట్టి చేశారు బ్లెస్ తీసుకున్నాను హ్యాపీ తర్వాత ఒకసారి నాగబాబు గారు ఆర్ట్ గ్యాలరీలో రామ్ చరణ్ గారు బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంటే స్వామినాయుడు గారు పిలిపించి కార్యక్రమం చేయించి అభినందించారు స్వామినాయుడు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం అలా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని అప్పుడు నాగబాబు గారిని కలిశాను అదే షోలో మేడం రచ్చ సినిమా షూటింగ్ టైంలో చరణ్ గారు ఎదురుగా వస్తున్నారు నేను ఎదురుగా ఉన్నాను నాకు సిగ్గు అనిపించింది ఎందుకో సిగ్గు లేదు మేడం అసలు ఏం మాట్లాడలేము మేడం ఇట్లా కామన్గా ఉంటామా వాళ్ళు ఎదురు పడినప్పుడు మనకు షవరింగ్ వస్తుంది షవరింగ్ వస్తుంది మేడం మేము స్టేజ్ పైన భయపడకుండా షోలు చేస్తాం కానీ మా హీరో వస్తున్నప్పుడు ఎక్సైట్మెంట్ హ్యాపీగా ఉంటుంది బట్ ఒకలాంటి భయం శరణ్ గారిని చూసా డైరెక్ట్ చూసా అల్లు అర్జున్ గారు ఒకసారి వచ్చినప్పుడు నేను బంగారు కూడా పెట్ట సాంగ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాను ఆయన చూసేసి మెచ్చుకున్నారు ఇలా మెగా హీరోలు మ్యాక్సిమం కలిసాం మేడం అందరినీ కలిసి మా మా ఎక్స్పీరియన్స్ అది సూపర్ వాళ్ళకి కూడా అంతే విధమైన ట్రీట్మెంట్ అంటే ఎంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే తత్వం అంటారు కదండి దాంట్లోనే మెగా ఫ్యామిలీకి అది ఎప్పుడు కూడా హాల్ మార్క్ అండి చిరంజీవి గారు అంత మెగా స్థాయిలో ఉన్నారు కదండి సినిమా ఇండస్ట్రీలోని ఎప్పుడు కూడా తెలి అహంకారం అని కాని అండి చిన్నవాళ్ళు అని తక్కువ చూడడం కానీ ఎక్కడ లేదండి అందువల్లనే మెగా ఫ్యామిలీకి అందరు ఇంత దాసోహం అంటాం కదండి అలా అయిపోయా అయితే మేడం నాకు చిన్న కోరిక ఉండిపోయింది ఆ తీరిస్తే నా దేవుడి దగ్గర నా జన్మ తీరినట్టే చిరంజీవి గారి దగ్గర ఒక్క ఫోటో తీసుకోవాలి గెటప్ తో ఒక ఫోటో తీసుకోవాలని ఆశ ఉండిపోయింది మేడం నుంచో ఇప్పుడు ఇలా వెళ్ళిపోదావా చిన్నప్పటి నుంచి ఆయన చూశాను కానీ అంత దూరం నుంచే ఒకసారి దిగితే చాలు నాకు లైఫ్ వస్తుంది మా ఛానల్ లాంచింగ్ వచ్చేటప్పుడు అందరూ దిగారు కానీ ఇక్కడ నుండి అంత లాంగ్లో చూసేటప్పటికి చిరంజీవి గారు వచ్చేసారు ఇంకేం పని చేయలేదు అసలు అతనికి ఎదురుగా నించొని చూడాలన్నా కూడా భయమే అదొక ఫీలింగ్ అనమాట అంటే ఒక లెజెండ్ ఒక ఇండస్ట్రీ లెజెండ్ అసలు ఆ ఫీలింగ్ ఒక హై అనమాట నాకైతే ఛానల్లో అందరూ దిగారు నేను తప్ప మా ప్రభు సార్తో ఫైటింగ్ తీసుకెళ్ళరా ఇంటికి నేను దిగాలి నేను గా దిగాలని అంటే తను మెగాస్టార్ మెగాస్టార్ అంతే ఒక స్మైల్ అలా ఇస్తారంటే ఆ స్మైల్ ఏంటంటే మేడం అసలు కళ్ళు ఆ స్మైల్ ప్రతి ఆ స్ట్రక్చర్ కూడా వెరీ కాలిక్యులేటెడ్ డిజైన్ అట్లా మళ్ళీ మేడం అట్లాంటి హీరో నేను చెప్తున్నాను కదా అంటే కెమెరా ముందు ఏమైనా పొగుడుతున్నాను కానీ ఆయన ఇప్పటికీ ఆ ఏజ్కి ఆయన ఉన్న గ్రేస్కి ఏమైనా సంబంధం ఉందా మేడం అందుకే ఒక ప్రోగ్రామ్ లో మురళీమోహన్ గారు చెప్పారు రియల్గా ఫైటింగ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు అంటే కెమెరాస్ ముందు ఏదో డూప్గా యాక్ట్ చేసేసింది కాకుండా రియల్ ఫైటింగ్స్ ఒక డ్యాన్స్లో గ్రేస్ ఏంటది స్టంట్స్ రియల్గా చిరంజీవి గారిని చూసి మిగతా వాళ్ళందరూ ఫాలో ఆ కాలం నాటి హీరోస్ ఇప్పుడు హీరోస్ ప్రతి ఒక్క హీరోస్కి ఒక ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇండస్ట్రీని షేక్ చేసి ఒక చేంజెస్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ కాలం నాటి హీరోస్ కూడా చెప్తున్నారు అతని గురించి అంటే చూడండి కళ్యాణ్ సార్ రాతు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి అప్పుడు చిన్నప్పుడు తర్వాత ఎక్కువ నేను కళ్యాణ్ సార్ది ఎంట్రీ ఎక్కడమ్మాయి ఎక్కడబ్బాయితో మురిసిపోతుండేవాడిని చిరంజీవి గారు లాంటి ఇంకో వాళ్ళ తమ్ముడు సేమ్ అలాగే ఉన్నాడు అంటే తర్వాత ఆ ప్రేమని ఇటు ఆ లవ్ని కాస్త ఇటు డైవర్ట్ చేసాం అయినా కూడా చూపంత అక్కడే ఉండేది అసలు ఆ నటన ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూసుకుంటూ ఉండేవాడిని అందులో కూడా చంద్రుడు కదండి చిరంజీవి గారు అంతే చిరంజీవి గారి గురించి ఎంత మాట నిజంగా నేను లైవ్లో చూశాను జేడి చక్రవర్తి గారు బర్త్డేకి వెళ్ళేటప్పుడు జేడి చక్రవర్తి గారు ఉత్తేజ్ గారు కూర్చొని చిరంజీవి గారి సాంగ్స్ చిరంజీవి గారి గురించి మాట్లాడితే టైం కూడా తెలియలేదు వాళ్ళకి అసలు వాళ్ళు ఫస్ట్ కూర్చొని స్టార్ట్ చేశారు అంటే ఖచ్చితంగా చిరంజీవి గారి గురించి మాట్లాడుకుని చిరంజీవి గారి గురించి ఆలోచించుకొని అతని సినిమా పాటలు పాడుకొని ఉంటారు వాళ్ళు ఆయన జీవితంలో కష్టం ఉంది కష్టం ఉంది ఓ మై అంటే బయటికి ఎవరు ఎంత ఎక్స్ప్రెస్ చేయరు కానీ వీళ్ళలో చిరంజీవి గారు అంటే ఇంత లవ్వా అంటే అవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట చూస్తున్నప్పుడు అంటే ఇప్పుడు యంగర్స్కి ఇప్పుడు అంతా ఇప్పుడు చూడండి ఆ కాలం వాళ్ళు మా మదర్స్ మా కజిన్స్ అంతా కూడా మాకైనా పెద్ద ఏజ్ వాళ్ళందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు మా ఏజ్ వాళ్ళందరూ కూడా హెంగర్స్ రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ఇలా ఈ ఏజ్ గ్రూప్స్ సో మాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఓ చిరంజీవి గారికి ఇంత ఉండేదా మా ఫ్యామిలీలోనే అంతే క్రికెట్స్ చిరంజీవి గారు బర్త్డే అంటే బ్లడ్ డొనేట్ చేయడాలు మా అన్నయ్య మా పెద్ద సిస్టరు అబ్బా ఎంత అండి చిరంజీవి గారికి ఇప్పటికీ చిరంజీవి గారి పాటలే పాడతాడు మా అన్నయ్య అంత అభిమాని అంటే నా నుండి కాదు మేడం మా ఇంట్లో నుండే నాకు అలా వచ్చింది చిరంజీవి గారి అభిమానం మా అన్నయ్య పెద్ద ఫ్యాన్ సార్కి ఆ తర్వాత మాకు అలా వచ్చి ఎక్కేస్తుంది ఇంకా మెగా అభిమానం అంతా రెండు రాష్ట్రాల మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు అని చిరంజీవి గారి ఇనిషియేటివ్ గురించి మాట్లాడుతున్నాను ఏ ఒక్కరు కూడా డేర్ చేసి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి సినిమా టికెట్ల గురించి మాట్లాడడం కానీ చేయలేకపోయారు నాది వేరు వేరే కారణాలు కావచ్చు అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలో ఒక పెద్ద దిక్కుగా ఇది నా బాధ్యతగా తీసుకోవడంలో కూడా చిరంజీవి గారు చాలా కీలక పాత్ర వహించారండి అక్కడ అక్కడికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి టికెట్స్ అంటే ఇనిషియేటివ్ చూడండి ఒక నాయకుడు అనేవాడు ఎప్పుడు నాయకుడేనండి ఆయన ఆ లక్షణాలు తను చిరంజీవి గారు మొదటి నుంచి అలవరుచుకొని ఎన్సిసిలో ఉంటూనే ఉండే ఇవన్నీ కూడా అండి నాయకులు అనేవాళ్ళు తయారు చేయబడ్డారు వాళ్ళని వాళ్ళని తయారు చేసుకుంటారండి ఒక ట్రూ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ లీడర్షిప్ క్వాలిటీస్ అండి దట్ రియల్లీ ఇన్స్పైర్స్ మై లాట్ అట్లాగా ఒక మంచి నాయకుడిలాగా మనం తయారు అవ్వాలంటే నాకున్న బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారు రియల్ అడ్మైరేజ్ ఏమీ అందుకోసం చిర చిరంజీవి గారిని ఉత్తేజ్ గారు కానివ్వండి ఇంకో ఎందుకు అభిమానిస్తారంటే వీళ్ళప్పుడు స్టార్టింగ్లో వచ్చారు ఇండస్ట్రీకి చిరంజీవి గారు వాళ్ళని పలకరించేవారట ఖర్చులకు డబ్బులు ఉన్నాయా అని అలా ఈ సార్ ఓన్గా వాళ్ళకి హెల్ప్ చేసేవాడు ఖర్చులకు డబ్బులు ఇచ్చేవాడు ఆ నేచర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేశారు ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా అదే చేస్తున్నారు అందుకే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ మేడం హ్యూమన్ బీయింగ్ కలిగిన వాళ్ళు ఇంకా ఉపాసన మేడం గారు చేసే సర్వీస్ అయితే ఇంకా అసలు గ్రేట్ అసలు ఇంకెందుకు అభిమానించరు మేడం వాళ్ళని అంతే కదా సో అంటే ప్రాపర్ ఎక్కడ మీరు ఏం చదువుకున్నారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నా ప్రోపర్ అయితే మేడం నాకు జిల్లా బ్యాక్ రూపేట ద్రోహకాళ అయితే నేను ఒక కూలి వ్యాపారని కూడా ఇప్పటికి కూడా ఫ్రూట్స్ వ్యాపారమే మాది ఏరియా మొత్తం ఫ్రూట్స్ అమ్ముతారు అయితే చాలా పేద కుటుంబం మేడం ఆ పూట తెచ్చుకున్నా కానీ మనకు వెళ్ళి ఆ రోడ్డు మీద కాయగర కసర అమ్ముకుని తెచ్చుకున్నా కానీ మనకి గడవదు మేడం అలాంటిది పార్ట్ టైం ఇది కూడా చేసుకుంటూ అలాగే చిరంజీవి మీద అభిమానం వల్ల అందరూ నాకు ప్రోత్సహించడం వల్ల ఈ రోజుకి చిరంజీవి గారి మేకప్తో మేము ముందులో కూర్చున్నాను దీంట్లో కారణాలు కూడా ఇక్కడ చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సీన్ అన్నయ్య తర్వాత నా భార్య ఒక డ్రెస్ కుట్టించింది నాకు కూడా సపోర్ట్ చేసింది ఆవిడ ఈ పాటకి డ్రెస్ తీస్తే నీకు చాలా పేరు వస్తుంది ఈ రోజున అని చెప్పేసి తన సొంత డబ్బులతో డ్రెస్ కుట్టించి నా గురించి పంపిస్తే డ్యాన్స్ ప్లస్కి ఆ డ్రెస్తో చేసిన తర్వాత లక్ష రూపాయలు నాకు ఇచ్చారండి ఓంకర్ గారు ఒక్క డ్రెస్కి ఒక్క డ్రెస్తో ఆ పాట చేస్తే నేను లక్ష రూపాయల దాకా నాకు ఇచ్చారు ఓంకార్ గారు అక్కడ నుంచి చాలామంది ఇంకా షోల్ షోస్ పిల్ల పిల్లడం కానీ కామెడీ స్టార్లకు కానీ సర్దమ్మ టీంతో దసరా ఎపిసోడ్లు కానీ ఇలా చేయడం చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం జరిగింది అయినా సరే నా ఏరియా నుంచి నాకు సపోర్ట్ లేదు మేడం రియలీ నా ఏరియా నుంచి అంతమంది రాజకీయ నాయకులు ఉన్నా సరే ఎవరు కూడా మా నోడు ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాడు కదా ఇతనికి చిన్న సపోర్ట్ ఇస్తే ఏమైందని చెప్పేసి నా ఫ్రెండ్స్ కానీ తర్వాత నా కజిన్ కానీ ఎవరు కూడా అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా చిన్న ఎలా ఉన్నావు అన్న మాట కూడా అడగలేదు మేడం ఇప్పటికొచ్చి సపోర్ట్ ఇవ్వలేదు నాకు ఆ సపోర్ట్ లేని కారణంగా ఆ రోజు డ్యాన్స్ క్లాస్లో కూడా ఓడ ఓడిపోవడం జరిగింది పిల్లలు ఏం చేస్తుంటారు పిల్లలు చిన్నపిల్లలు మరి స్కూల్కి వెళ్తుంటారు చిన్నపిల్లలు అమ్మ అంటే మీకు సపోర్ట్ అంటే ఎలాగ ఏరియా ఈవెంట్స్ అయ్యేటప్పుడు ఏమైనా పిలవడం ఏమైనా ఈవెంట్స్ అయితే పిలుస్తారు ఇలా కాంటెంట్ ఎవరైనా ఇలా ఫేస్బుక్లో కట్ట చూసి నెంబర్ గట్టా పెడతాం కదా మేడం చూసి పలాం రోజున ఈవెంట్ కావాలి అదైనా సరే తక్కువ పేమెంట్ రే ఎంత ఇస్తుంటారు దాంట్లో చార్జ్ ట్రావెల్స్ కూడా మనదే ట్రావెల్స్ కూడా మనదే వెళ్ళడం తప్పదు ఎందుకంటే చిరంజీవి గారి అభిమానం ఆయన పిచ్చి చేయాలి నేనంటే జనాలు చూపించాలి చిరంజీవి గారి ముఖం నాలో చూపించుకొని అందరికి మరిపించుకోవాలని చెప్పేసి వెళ్ళండి సో మీరు ఈవెంట్స్ అంటే లోకల్ లోకల్లోనే చేస్తారా విజయవాడ హైదరాబాద్ గుంటూరు అలాంటి ప్లేసెస్ వెళ్తారు సో చరణ్ గారు మీద ప్రాపర్ ఎక్కడ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు చదువుకోవడం మాత్రం మంచి కాలేజ్ వాటిలో చదువుకున్నారు ఏం చేస్తుంటారు జాబ్ మాది ప్రాపర్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మేడం జూలూరుపాడు మండలంలో వినోబానగర్ అని ఒక చిన్న అందమైన పల్లెటూరు మేడం అక్కడే చదువుకొని ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బయట చేశాను చిన్నప్పటి నుంచి కళాకారుణ్ణి మిమిక్రీ చేస్తూ ఈవెంట్ చేస్తూ ఉండేవాడిని మిమిక్రీ వచ్చి మీకు తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత చరణ్ గారికి డూబ్బా చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అభిమానాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను మేడం నాకు సపోర్ట్స్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నాకు ఎప్పుడూ నా ఇంట్రెస్ట్ని వాళ్ళు అబ్జెక్షన్ పెట్టలేదు తో పాటు అదే వినోబా యూత్ పిల్లలు ఉంటారు థర్టీ ఫార్టీ మెంబర్స్ ఇప్పటికీ నాకు ఏం కావాలన్న వాళ్ళు అరేంజ్ చేస్తారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్ అప్పుడు ఆ తర్వాత చనిపోయారండి దిలీప్ గారు చిరంజీవి గారు డూపాయన ఆయన కానివ్వండి నెక్స్ట్ బాలకృష్ణ సుజీబాబు అన్న కానివ్వండి వీళ్ళు మంచిగా నాకు సహాయం చేసేవారు ఇంకా తర్వాత లోకల్లో అంటే నాకు విల్సన్ బాబు గారని ఇప్పుడు తెలంగాణ చిరంజీవి యువత అధ్యక్షులు ఆయన హెల్ప్ చేస్తారు స్వామినాడు గారు ఎంతో సపోర్ట్గా ఉండేవారు ఇంకా మోస్ట్లీ మా లోకల్ కాన్స్టిట్యన్సీలో ఆయన ఇంత ముందు ఎమ్మెల్యేగా పనిచేశారండి మదన్లాల్ గారని ఆయన గారు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు అందుకే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మేడం సో పాటు మాలాంటి చిన్న కళాకారులను కూడా సుమన్ టీవీ వారు ఇక్కడికి పిలిపించి కొన్ని లక్షల మందికి మమ్మల్ని చూపిస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సుమన్ టీవీ థ్యాంక్ యూ మేడం ఎందుకు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చేటువంటి ఇలా ఇలాంటి షోల్లో అలాంటి చిన్న కళాకారులను కూడా మీరు చూపించటం వల్ల మాకు లైఫ్ దొరుకుతుంది ఏదైనా కళాకారులే కళాకారులే కదా థ్యాంక్ యూ ఆ కళాకారుల్లో చిన్న పెద్ద ఉండకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మేము ఎప్పుడు తగ్గించుకుంటాం మేడం అమ్మో అంత కష్టపడుతున్నారు ఇంకా మేము కూర్చొని ఇంకా ఇలా అడగడం చాలా ఈజీగానే ఉంటుంది కానీ మీరు ఒక గెటప్ వేయాలి అంటే దానికి మేకప్ వేసుకోవాలంటే దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ అరేంజ్ చేసుకోవాలంటే ఎంత పడుతుంది ఎక్కడెక్కడ నుండో ఇంటర్వ్యూ అనగానే ఇతను ఒక ప్లేస్ ఎక్కడో అతని టైంని వదులుకొని అతను టైం వదిలితే చదువుకొని పుస్తకాలు చదువుకొని అతని మార్గంలో వెళ్ళి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాం ఎంత టైం మీరు నుండో ఒక స్టేట్ ఒక డిస్ట్రిక్ట్ వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు ఇక్కడికి అతను ఇక్కడ వైజాగ్ అక్కడ నుండి వచ్చారు ఇక్కడికి అభిమానం ఏమైనా చేపిస్తుంది మేడం అంతే సరే అంటే అభిమానం ఏదైనా చేపిస్తుంది కళాకారులు ఎవరైనా ఒకటే మొహానికి వేసుకునేది అదే మేకప్ అవే కాస్ట్యూమ్స్ కెమెరా అవే యాక్షన్ అదే ఎవ్రీథింగ్ ఒకటి చిన్న పెద్ద అనేది అస్సలు ఆలోచన పెట్టుకోకండి థ్యాంక్ యూ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు అనేది మేము ఆల్రెడీ లైవ్లో చూసాం ఈరోజు మేకప్కి ఎంత టైం పడుతుంది సేమ్ అలాగే రావాలి అదే కాస్ట్యూమ్ ఉండాలి అదే గటప్ ఉండాలి పాప ఇతనైతే మేసం పైకి కిందకి లేకుండా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని టెన్షన్ పడ్డం ఇవన్నీ చూసిన తర్వాత అమ్మో వీళ్ళు ఇంత డెడికేషన్గా ఉన్నారు కదా అని అనిపించింది ఒక్కొక్కటి ఇతనైతే చక్కగా అతనిలాగే ఇంకా అసలు ఇంకా ఏమీ లేదు ఇంకా కంప్లీట్ అతని ప్రతి నరం నరం ప్రతి రక్తం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు హ్యాపీ అనిపిస్తుంది అలా ఎంత ఇష్టమైతే గుండ్లో దాచుకోవచ్చు దాచుకోలేనంత ప్రేమ కళ్యాణ్ సార్ మీద ఉంది ఏం చేయగలను చెప్పండి అంటే ఒక ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ చేయాలనుకున్నాను అంతే కళ్యాణ్ సార్ ఇట్లా ఉంటారు ఈయన ఇట్లా ఉంటారు అంతే వాళ్ళు ఎంతమంది పవన్ కళ్యాణ్ గారు డూప్లు వచ్చినా లేకపోతే ఆయన అభిమానించే వాళ్ళు వచ్చిన జూనియర్ పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడున్నాడు ఆడ ఆయన అంటే ఆయన కోసం చచ్చే వ్యక్తి ఆయనలా బ్రతకాలనుకునే వ్యక్తి అని సో ఆ కమిట్మెంట్ ఉందండి నాకు అది చివరి వరకు అది క్యారీ చేస్తా ఆయన కోసం జన నిజమైన జన సైనికుడిగా ఇప్పుడు ఉంటున్నా చూస్తున్న ఒక పవిత్రమైన టీచింగ్ ప్రొఫెషన్లో ఉండి కూడా నేను ఇది బహుశా విద్యారంగానికి వ్యతిరేకం కావచ్చు ఈ అయినప్పటికీ ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో నా రూపంతో పాటు నా నడవడికతో పాటు జనాలకి నేను చూపించాలి ఫస్ట్ అని అట్లా వేయించుకున్నాను జనసేన అని జై జనసేన అని ఆ ప్రేమ చాలండి నాకు కళ్యాణ్ సార్ ఏదో ఒక రోజు పిలిపించి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తే ఒక్క ఒక్క చిన్న ఫోటో ఇస్తే సరిపోతుందండి అభిమానానికి మాకున్న ఒక చిన్న కోరిక అంతే చిన్న కోరిక అదే అంటే వాళ్ళతో ఒక్క ఫోటో రామ్ చరణ్ గారితో ఒక ఫోటో దిగాలి చిరంజీవి గారితో ఫోటో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో అంటే మీరు రామ్ చరణ్ గారితో ఒక ఫోటో మరి చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో వద్దా మీకు నేను కలిశాను మేడం చిరంజీవి గారిని కలిశాను పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు కలవలేదు ఆ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో రామ్ చరణ్ గారితో ఫోటో ఇంకా చాలండి పవన్ కళ్యాణ్ గారు టాటీ గురించి చెప్తే నాకు గుర్తొచ్చింది మేడం నేను లెక్చరర్గా చేసేవాడిని నాకు అప్పుడు ఒరిజినల్ హెయిర్ ఉండేది లాంగ్ హెయిర్ ఉండేది ఇటు ప్రొఫెషన్ ఇటు కళారంగం బ్యాలెన్స్ అయ్యేలాగా ఎంత ఇబ్బంది పడే వాళ్ళు తెలుసా మేడం మిగతా వాళ్ళు ఏమనుకునే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ మీసాలు ఇలా ఉన్నాయి అక్కడ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కాలేజీలో ఇంకా ఇక అది ఇక నేను బ్యాలెన్స్ వేయలేనని చెప్పేసి ఆ లెక్చరర్ ఫీల్డ్కి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు సిటీ డయాగ్నోస్టిక్స్ అని అదే కొత్తగూడెంలో ఇక ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసాము అది పరిస్థితి కళ తెలుస్తుంది కదా మీ కోరికలు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా నెరవేర్ నేనైతే ఒకటి చెప్తాను నేనైతే ఆర్టిస్ట్ని కాదు మేము అందరం కూడా నాకు తెలిసి ఆర్టిస్టే మేము ఎప్పుడూ ఫీల్ అవ్వడం లేదు అభిమానాన్ని ఆ యొక్క వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తులని మేము చేసే ప్రతి మేము ముగ్గురు కూడా ఒరిజినల్గా ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ కళ్యాణ్ సార్ అయినా ఒక ట్రూ హ్యూమన్ బీయింగ్స్ అండి అలాంటి వ్యక్తికి మేము అభిమానులము ఫాలోవర్స్ అని చెప్పడానికి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే సరిపోదండి ఒక ఎగ్జాంపుల్ లైఫ్ లీడ్ చేయాలి సో అలాగే ఉంటాం మా ఐడియాలజీ అలాగే ఉంటుంది మేము బ్రతికినా అలాగేనే సింపుల్గానే బ్రతుకుతామండి వాళ్ళ కోసం మేము ఏమైనా చేస్తామండి సూపర్ మరి చిరంజీవి గారితో కేక్ కట్ చేయిద్దామా షూర్ మేడం రెడీ రెడీ మేడం హ్యాపీ 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 టు మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారికి మీ తరఫున హ్యాపీ బర్త్డే మరోసారి సుమన్ టీ తరఫున మెగా ఫ్యామిలీ తరపున జన సైనిక తరపున మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చిరంజీవి సార్ ఇట్లాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలి చిరంజీవి అనే హ్యాపీ బర్త్డే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి జై చిరంజీవి జై సుమన్ టీవీ తరపున చిరంజీవి గారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు